सर गुड जॉइन सर ఇజావాడ వీరేష్ ఓకేనా నేను ముద్దుగా బక్కోడ అని పిలుస్తా ఇప్పుడు కొద్దిగా లావు అయిపోయాడు ఓకేనా వీరేష్ తెలుసు కదా మీకు నిన్న విఘ్నేష్ మన విఘ్నేష్ సార్ కూడా రాజు గురించి చెప్పారు గుర్తుందా రాజు మన అనంతపూర్ దారిసే ఓకేనా బిడ్డ ఇద్దరికి హార్ట్ వెల్కమ్ బిఫోర్ జాబ్ రాకముందు గ్రౌండ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా వీళ్ళు ఇలానే ఉండేటం ఆయన ఇట్లా ముందు సైడ్ కి ఇటొకటి ఇటు సైడ్ ఒకటి వాళ్ళు పాత వీడియో చూసుకుంటే వీడైతే మరీ ఇంకా గాలి వస్తే ఇలా ఎగిరిపోతున్నారు అలా ఎగిరిపోయేటట్టు ఉన్నాడు ఇప్పుడు కాస్త బాడీ పెరిగింది చాలా చాలా హార్డ్ వర్క్ ఇద్దరు అసలు ఆ డెడికేషన్ ఆ హార్డ్ వర్క్ నాకు తెలిసి ఇలా గానీ మనం ప్రాక్టీస్ చేస్తే 100% రిజల్ట్ సాధిస్తాము ఇప్పుడున్న పిల్లలు ఏంటంటే పేపర్లో నోటిఫికేషన్ చూడంగానే ఆవేశంతో ముందుకు వస్తాడు వారం రోజుల తర్వాత అదే ఆవేశం కాకుండా వాస్త వెనక్కి వెళ్ళిపోతున్నారు ఎంత డెడికేషన్ దగ్గర దగ్గర 9 మంత్స్ సార్ గ్రౌండ్ ప్రాక్టీస్ చేసింది మామూలుగా మన కంటిన్యూ చేసింది 9 మంత్స్ ఈజీగా ఇప్పుడు ఇద్దరు 75, 70 స్కోర్ 76 కేవలం గ్రౌండ్ స్కోర్ వల్లనే వాళ్ళ కాన్ఫిడెంట్ ఇంక్రీజ్ అయింది ఆల్రెడీ మాకు రాజు కూడా మోటివేషన్ ఇవ్వడం జరిగింది మీకు ఒక ఇన్స్పిరేషన్ కోసం ఇక్కడ రావడము వాళ్ళు ఫోన్ చేయడం ఇక్కడ రమ్మని అనగానే ఇక్కడికి వచ్చేయడము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరికి థ్యాంక్ యూ వీరేష్ అండ్ రాజు మీ మీ అనుభవము జాబ్ రాకముందు జాబ్ వచ్చిన తర్వాత ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఒక రెండు మాటలు మా పిల్లలకు ఒక ఇన్స్పిరేషన్ అంటే ఇక్కడ ప్రత్యక్షంగా ఒక తక్కువ మంది ఉండొచ్చు పరోక్షంగా కూడా చాలా మంది యూట్యూబ్ లో కూడా వీక్షిస్తారు దీన్ని మీరు చాలా క్లుప్తంగా వివరించాలని మీకు అవకాశం ఇస్తున్నాను మీరు వీరేష్ గుడ్ మార్నింగ్ గైస్ గుడ్ మార్నింగ్ 2018 లో మీలాగే నేను ఇక్కడ సార్ దగ్గర జాయిన్ అయ్యా జస్ట్ ఒక నార్మల్గా ఒక మీలాగే వచ్చి ఇలా ప్రాక్టీస్ చేశాను ఏమనుకున్నా అంటే మనకు ఈ కాంపిటీషన్లో ఒక జాబ్ వస్తుందా రాదనే కాన్ఫిడెన్స్ కూడా లేదు అప్పుడు సార్ దగ్గర జాయిన్ అయిన తర్వాత ఒక్క నార్మల్ స్టూడెంట్ నుంచి నన్ను లాస్ట్కి అథ్లెట్గా చేశాడు నేను ఇక్కడికి రాకముందు అసలు నేను నాకు జాబ్ వస్తుందని కూడా కాన్ఫిడెన్స్ లేదు అటువంటిది రాయలసీమలోనే జోన్ టాపర్ చేసిండు నన్ను ఈవెంట్స్లో టూ నోటిఫికేషన్లో నేను రాశాను అప్పుడు వచ్చేసి నాకు నాది ఏపీ కదా మాకు 100 ఉంటుంది ఈవెంట్స్ 100కి నాకు అప్పుడు 57 వచ్చాయి సార్ దగ్గరికి జాయిన్ అయిన తర్వాత నేను 76 మార్క్స్ చేశా గ్రౌండ్లో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవరైనా కూడా అడిగితే ఏమంటున్నారంటే సార్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అంటున్నారు నోటిఫికేషన్ అవసరం లేదు మనకు నీకు ఇప్పుడు ఎగ్జామ్ పెడితే నీ నీ లిస్ట్లో నీ పేరు ఉంటుందా లేదా ఆ కాన్ఫిడెన్స్ నీకు ఉందా లేదా కాంపిటీషన్ హెవీగా ఉంది నీలో ఏదో ఒక స్కిల్ ఉంటేనే నీ పేరు లిస్ట్లో ఉంటుంది లేదంటే అంతే దానికి తగ్గట్టు నువ్వేం చేయాలి మనము చాలామందికి ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మా బ్యాచ్లో ఉన్నారు చాలామంది ఈ పోలీస్ ఒక లైఫ్ స్టైల్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయి ఇందులో వీటి గురించి అవగాహన ఉండదు చాలామందికి ఏ పోస్ట్కి ఏ విధంగా
మనకు మార్క్స్ తీస్తారో కూడా కొంతమందికి ఐడియా ఉండదు. దాని గురించి ఫస్ట్ ఏ పోస్ట్ కి ఏ విధంగా సెలక్షన్ ఉంటుందో అది తెలుసుకోండి. సివిల్ కి అయితే మీకు అంతా మాక్సిమం 90% అందరికి తెలుసు, దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మనకు ప్రజెంట్ ఉన్న కాంపిటీషన్ లో ఏదో ఒక జాబ్ కావాలంటే ఖచ్చితంగా గ్రౌండ్ స్కోర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ గ్రౌండ్ ఉండడం వల్లే ఎగ్జామ్ రాయక ముందే ఈవెంట్స్ అయిపోయినా నాకు జాబ్ వస్తుందని నేను 100% ఫిక్స్ అయిపోయాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ గ్రౌండ్ అనేది మనకు ఎగ్జామ్లో 2 మార్క్స్ ఈక్వల్ గ్రౌండ్ 1 మార్క్, అది మీకు తెలిసిన విషయమే. ప్రజెంట్ మాకు సివిలా ఏఆర్ఆ ఈ టీఎస్ఎస్పిఆర్ ఏపీఎస్పి ఏదైనా పర్లేదు, ఫస్ట్ నీకు కావాల్సింది లీస్ట్లో ఏదో ఒక పోస్ట్లో నీ నేమ్ ఉంటుందా లేదా, దానికి తగ్గట్టు హార్డ్ వర్క్ చేయండి. ఎప్పుడైనా కానీ గ్రౌండ్లో మేము ప్రాక్టీస్ చేసేటప్పుడు మా బ్యాచ్మేట్ ఇద్దరు రాజు నేను 8 ఇయర్స్ నుంచి కలిసే ఉన్నాం. ఒక చదువులో అయినా గ్రౌండ్లో అయినా గ్రౌండ్ లేక వచ్చామంటే ఒకరికొకరికి అసలు పడదు, అంత డెడికేషన్తో చేసేవాళ్ళం. మా బ్యాచ్లో ఒక 4 ఉన్నాం, మేము 4 100 మీటర్స్ ట్రాక్ లేక వచ్చామంటే ఖచ్చితంగా మా దగ్గరకు వచ్చి సార్ నిల్చు ఉంటాడు, అంత తగ్గపోతుండేది. 100 మీటర్స్ నేను 11.7 చేశా. లాంగ్ జంప్ అవుట్ ఆఫ్, సార్ ఉండడం వల్లే నాకు తెలంగాణలో ఏఆర్ కానిస్టేబుల్ వచ్చింది, ఏపీలో ఏఆర్ కానిస్టేబుల్ ఆర్ఎస్ఐ, తర్వాత ఇంకా మిగతా వాటికి ఈవెంట్స్కి వెళ్ళలే నేను. నీకు గ్రౌండ్లో ఉన్నప్పుడు ఓన్లీ నీ యొక్క టార్గెట్ ఏంటంటే అది గ్రౌండ్ పైన డిపెండ్ అయి ఉంటుంది చూడు, పోస్ట్ అదే గ్రౌండ్ నుంచి ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నీ టార్గెట్ సివిల్. అలా మనం ఒకవేళ టార్గెట్ పెట్టుకుంటే మనకి ఏదో ఒక పోస్ట్ వచ్చేలా ఉంటుంది. ఈ టైం అనేది చాలా వెరీ క్రూషియల్ టైం. ఈ టైంలో మీరు ఏదైనా మీ యొక్క బ్యాడ్ అలవాట్లు ఏమైనా ఉన్నా వాటిని అవాయిడ్ చేయండి. ఇప్పుడు చూశారు కదా నా పక్కనే ఉన్నాడు, మేమిద్దరం కలిసే ఉన్నాం, ఏదైనా వాడు ఒకవేళ చదువుతున్నాడంటే ఇంకా మనకి నిద్ర రాదు, అస్సలు పడుకునేవాడు కాదు, పొద్దునే లేస్తాడు ఇంకా గ్రౌండ్కు. ఇదే ఇద్దరికి నీ యొక్క జీవితం అనేది ఈ టైంలో నీ పక్కోడి పైన కూడా 60-70% డిపెండ్ అవుతుంది. నువ్వు సెలెక్ట్ చేసుకునే పర్సన్ని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకో ఈ నోటిఫికేషన్ అయిపోయేంత వరకు, ఆ తర్వాత ఇంకా ఎవరి లైఫ్ వాళ్ళది. ఈ టైం మాత్రం చాలా క్రూషియల్ మూమెంట్, దీన్ని మాత్రం మీరు అసలు ఎస్పెషల్లీ ఏదున్నా పర్వాలేదు అప్పటికప్పటికి దాన్ని క్లోజ్ చేసేయండి, దాని గురించి ఆలోచించడం ఎస్పెషల్లీ అమ్మాయిలతో తిరగడాలు ఇటువంటివి మాత్రం అసలు అవాయిడ్ చేయండి. జాబ్ వచ్చిన తర్వాత అటువంటివి వస్తుంటాయి, వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మనకు గ్రౌండ్లో మళ్ళీ మార్క్స్ చేయాలంటే సార్ మనకి ప్రతిదీ నీకు క్లియర్గా ఉంటుంది, ఏదైనా దానికి తగ్గట్టు డైట్ మెయింటైన్ చేయడం. ఈ టైంలో మనకు నోటిఫికేషన్ వస్తుందా రాదా అనేది వదిలేయండి, డైట్ విషయంలో మాత్రం మనం తీసుకుంటేనే మనం డైలీ చేసే వర్కౌట్స్కి ఏదైనా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మనం డైట్ తీసుకున్నట్టు గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తే ఏం ఇంప్రూవ్మెంట్ ఉండదు. ఇంకా ఏమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే చెప్పండి బట్ క్లారిఫై చేస్తారు. ఓకేనా, వాళ్ళు అన్నింటిలో సబ్జెక్ట్తో పాటు గ్రౌండ్లో కూడా వాళ్ళు ఫుల్ దిట్టుకున్నారు, ఏదైనా మీకు తెలియని విషయాలు ఉంటే షేర్ చేసుకోవచ్చు. తర్వాత మనం వెళ్ళిపోయిన తర్వాత అయ్యో ఇది మర్చిపోయాని చెప్పి కాకుండా ఒక డౌట్ క్లియర్ అయిపోతుంది మీకు. ఏపీనా తెలంగాణ? తెలంగాణ వచ్చేసి ఏఆర్కి వచ్చేసి నార్మలైజేషన్ మెథడ్ పెట్టిండు, టీఎస్ఎస్సికి వచ్చేసి మామూలు నార్మల్గానే ఉంది. ఈ నార్మలైజేషన్ మెథడ్ అనేది ఇప్పుడు ఎలా జరుగుతుంది అనేది క్లారిటీ లేదు. ఏపీ అయితే నాకు మొత్తం క్లియర్ ఐడియా ఉంది, తెలంగాణలో కూడా రాశా నేను అప్లై చేసా కానీ
వచ్చిన ఎగ్జామ్ వచ్చిన స్కోర్ లో బయట అవుతది ఎగ్జామ్ బయట అవుతది గ్రౌండ్ వచ్చేసి డైరెక్ట్ గా అడైపోతది ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి సార్ దగ్గరికి రాకముందు 100 నది 13.56 ఇక్కడికి వచ్చిన తర్వాత 11.7 లాంగ్యం పూట నాది 4.8 వేసాను నేను అంతకుముందు మన లాస్ట్ నోటిఫికేషన్లో 5.70 బుక్సా బుక్స్ దాదాపు అన్నీ ఇప్పుడు ఏ ఇన్స్టిట్యూట్ అయినా ప్రిఫర్ చేసేది ఒకటే నువ్వు ఏ బుక్ చదువుతావు దాన్ని పర్ఫెక్ట్ ఉంటే చాలు మాక్సిమం అన్ని బుక్కుల్లో అదే మ్యాటర్ ఉంటుంది నువ్వు గుర్తుపెట్టుకునే దాంట్లో నువ్వు రిప్యుటేషన్ అనేది ఎక్కువ ఉండాలి అంతే మ్యాథ్స్ వచ్చేసి ఐరేజ్ మేము ఫాలో అయ్యాము విఎంఆర్ సార్ నోట్స్ ఆ తర్వాత ఆర్ఎస్ అగర్వాల్ అంటే ఆర్థమెటిక్ అంత ఇది 198 గ్రౌండ్ స్కోర్ 76 5.40 ఒకటి గుర్తుపెట్టుకోండి ఇంకొకటి ఏంటంటే మన వాళ్ళు చాలా మిస్టేక్స్ ఏం చేస్తారు ఎగ్జాంపుల్ నేను ఈవెంట్ చేసేటప్పుడు ఒక అబ్బాయి 1600 నాతో పాటే చేసిండు నాకన్నా ముందు కొట్టిండు కాకపోతే 5:32-6 మధ్యలో ఈక్వల్ మార్క్స్ ఉంటాయి ఇది 1600 చాలామందికి ఐడియా ఉంటుంది ఆ పిల్లోడు కరెక్ట్ ఈవెంట్ టైం ఎప్పుడొచ్చిందంటే 1 గంటకు వచ్చింది బేర్ ఫుట్తో చేసిండు బేర్ ఫుట్తో చేస్తే మొత్తం కాళ్ళంతా బొబ్బలు వచ్చేసాయి 100 లాంగ్ జంప్ చేయలేకపోయాడు అంటే ఒక ఆయనకు ఒక ప్లానింగ్ అనేది లేదు చూసుకోవాలి ఎప్పుడు ఏ టైంలో వస్తుంది ఈవెంట్ ఎలా ఉంటుంది మనకు ఆ టైంలో షూ వేస్తే బెటరా లేకపోతే ఏమైనా మనకు లాస్ అయ్యే ఛాన్సెస్ ఉందా క్లియర్గా ఒక ఐడియా ఉండాలి ఆ టైంలో మళ్ళీ కరెక్ట్ 1 గంట టైంలో బేర్ ఫుట్తో చేస్తే ఖచ్చితంగా బొబ్బలే వచ్చేస్తాయి ఇంకేం చేస్తావు ఇన్ని రోజులు కష్టపడి ఆ టైంలో మనం ఈవెంట్ చేయకపోతే వేస్ట్ ఇంకా ఆయనకు నాకు సుమారుగా గ్రౌండ్లోనే ఒక 30 మార్కులు డిఫరెన్స్ వచ్చాయి ఇంకా డౌట్స్ గురించి కాకుండా స్టడీ గురించి కూడా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మీరంతా ఫ్రెండ్స్ అందరు ఆల్రెడీ చూస్తాం ఓకే మరి గాయ్స్ ఆల్ ది బెస్ట్ అందరికి గుడ్ లక్ చక్కటి సందేశం ఇచ్చినందుకు అదేవిధంగా రేపు ఫ్యూచర్లో కూడా మీరు ఇక్కడ ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న పిల్లలకి ఒకటి చేయాల్సిందంటే పేషెన్స్ చాలా అవసరం నోటిఫికేషన్ అనేది అది వస్తుందా రాదనేది సెకండరీ కానీ మన ప్రిపరేషన్ అనేది ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టకూడదు ఒకసారి జర్నీ స్టార్ట్ చేస్తాం అనుకో మనము ఇక్కడ నుంచి కరీంనగర్కి వెళ్ళాలి ఒకసారి బస్ ఎక్కిన తర్వాత మనం ఎక్కడైతే దిగాల్సిందో అక్కడ వరకు మనం ప్రయాణం అనేది కొనసాగిస్తూనే ఉంటాము ఇది కూడా అంతే చాలా మంది నేను చూస్తుంది ఏంటంటే పిల్లల్లో ఒక నెగ్లెక్ట్ ఎప్పుడు వస్తుంది అనుకోండి తర్వాత వచ్చినప్పుడు ఏం చేయలేవు భయపడ్డాం తప్ప థ్యాంక్ యూ వీరస్ అండ్ ఇదే విధంగా రాజు తెలుసు కదా మీకు నేను ఎప్పుడు ఆయన గురించి ఎక్కువ చెప్తుంటాను వీరేష్ కి నాకు బాండింగ్ ఉంటుంది కానీ కాస్త వాడు డిఫరెంట్ రోల్ వెళ్ళిపోయాడు వాడు వీళ్ళకి మేము మాట్లాడుతూనే ఉంటాము వీళ్ళిద్దరు నాకు ఎందుకు ఇష్టం అంటే వాళ్ళకు సబ్జెక్ట్ తెలుసు ముందే గ్రౌండ్ గురించి అవగాహన ఉంది ప్రాక్టీస్ చేశారు కానీ ఎప్పుడైతే నాతో జర్నీ స్టార్ట్ చేశారో ప్రతిదీ పోటా పోటీ 100 మీటర్ క్రాస్ చేయాలని ముగ్గురు మామూలుగా 100 మీటర్ రన్నింగ్ స్టార్ట్ చేస్తే వాడు నన్ను క్రాస్ చేయాలని లేదు వాడిని నేను క్రాస్ చేయాలని ముగ్గురికి ముగ్గురు పోటా పోటీ ఎప్పుడైనా గ్రౌండ్లో నా దగ్గర స్ట్రెంత్ లాస్ట్ టైం 500 400 కానీ నన్ను క్రాస్ చేయాలని చాలా తప్పుడు పెట్టేవాళ్ళు చివరిలో ఇద్దరు క్రాసెస్ పడేశారు
ఇక్కడ వీళ్ళు ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు రౌండ్ అయిపోయిన తర్వాత కూడా వన్ అవర్ మళ్ళీ ఒక 45 మినిట్స్ స్పైక్ షూ చేసుకొని మళ్ళీ ప్రాక్టీస్ చేస్తారు. వాళ్ళకి ఆ డెడికేషన్ గ్రౌండ్ తో గ్రౌండ్ ఈరోజు వాళ్ళకి జాబ్ ఇచ్చింది. కాబట్టి బియాండ్ ఫోకస్ ప్రతి ఒక్కరు గ్రౌండ్ ఫోకస్ చేయండి. 2 అవర్స్ రిమైనింగ్ టైం స్టడీస్ కి. ఓకే రాజు, 2 నిమిషాలు మాట్లాడి. ఆల్రెడీ మనకి ఇంతకు ముందే పరిచయం ఉంది. మేము ఇంతకు ముందు రాని వాళ్ళు ఎవరు ఉన్నారు అంటే మీరు అంత కొత్తగా వచ్చారా? లాస్ట్ టైం వచ్చాను నేను 5 మంత్స్ బ్యాక్ అనుకుంటా. గ్రౌండ్ గురించి ఏం చెప్పను కానీ స్టడీ గురించి ఏమన్నా అంటే చెప్పండి. గ్రౌండ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ నన్ను సార్ చేపిస్తారు అని ఖచ్చితంగా వస్తాయి. మీకు ఏదైనా స్టడీ గురించి డౌట్ ఉంటే చెప్పండి. నేనా డైలీ 12 అవర్స్ ఫైన్ 12 అవర్స్ అది గ్రౌండ్ తర్వాత యాక్చువల్గా 7కి 8కి అయిపోయింది గ్రౌండ్. గ్రౌండ్ వెళ్ళి పోయిన తర్వాత ఎయిట్ కల్లా క్లోజ్ అయిపోయింది గ్రౌండ్. అయితే 8కి వెళ్ళి టిఫిన్ చేసేసి ఒక 1/2 అవర్ రెస్ట్ తీసుకున్నాను అంతే, ఎక్కువ లేదు. 1/2 అవరే మళ్ళీ వెంటనే వెళ్ళిపోవడం అంతే, స్టడీలకి వెళ్ళిపోవడం ఇంకా యాజ్ యూజువల్. మళ్ళీ మధ్యలో ఎప్పుడు బ్రేక్ ఇవ్వదు, డైరెక్ట్ లంచ్ బ్రేక్ కంటిన్యూ స్టడీ హాల్లో కూర్చొని చదవడమే. ఇంకా గ్రౌండ్కి పోయినా నాకు పెయిన్స్ ఉన్నాయి అంటే అవన్నీ కాదు, గ్రౌండ్ గ్రౌండే చదువు చదివే ప్యాకెట్ ప్యాకెటే. ఎందుకంటే గ్రౌండ్ ఎంత కష్టపడితే చదువు కూడా అంత కష్టపడితే కంపల్సరీ ఆటోమేటిక్గా ఏదో ఒక జాబ్. గ్రౌండ్ చేసిన తర్వాత మనం బాగా స్ట్రెయిన్ అవుతాం, రూమ్లో ఉన్నాం అనుకో పడుకుంటే ఇంక అయిపోయాయి. మధ్యాహ్నం దాకానే లెగం, మధ్యాహ్నం వరకు. అందుకనే నువ్వు స్టడీ హాల్కి వెళ్ళావు ఖచ్చితంగా మధ్యాహ్నం వరకు. నీ ర్యాక్లోనే పడుకున్నావు ఒక 1/2 అవర్, మళ్ళీ లేస్తావు మళ్ళీ చదువుతావు అంతే. మహా అయితే ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు పడుకున్నా కూడా అక్కడే నీ క్యాబిన్లో మళ్ళీ వెంటనే లేచి చదువుకోవచ్చు, లేదా టీ తాగి కిందకి వెళ్ళి టీ తాగొచ్చు మళ్ళీ చదవచ్చు. కంటిన్యూగా అలాగే చదివాను నేను, 8 మంత్స్ చదివినందుకే 6 జాబ్లు వచ్చాయి నాకు. బై మిస్టేక్ ఇక్కడ తెలంగాణలో నేను మెయిన్స్ ఎగ్జామ్ రాలేదు, కానీ మెయిన్స్ రాసింటే ఇక్కడ సివిల్ వచ్చేది నాకు. అక్కడ పోస్టులు తక్కువ ఉండడం వల్ల రాలేదు. ఇక్కడ ప్రిలిమ్స్ 151 వచ్చాయి నాకు. మెయిన్స్లో మెయిన్స్ వేరే ఎగ్జామ్ ఉండడం వల్ల దీనికి అటెండ్ కాదు కాలేకపోయాను, అందువల్ల ఇక్కడ సివిల్ మిస్ అయింది. లేదంటే 100% వచ్చేది. ఇంకా మీ ఇంకా ఎనీ డౌట్స్ రిలేటెడ్ ఆర్థమెటిక్ కానీ ఏదైనా? ఒకే సబ్జెక్ట్ చదవకూడదు ఎప్పుడు, కానీ మొత్తం అన్ని సబ్జెక్ట్లు అన్ని అంటే మినిమం రోజుకి 4 సబ్జెక్టులు కంపల్సరీ చదవాలి. ఒకే సబ్జెక్ట్ చదివితే నీకు బోర్ కొట్టేస్తా. మహా ఇది ఒక సబ్జెక్ట్ 1-2 అవర్స్ కానీ ఎక్కువసేపు చదవలేదు. 3 మాక్సిమం ఒక పాలిటీ హిస్టరీ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, దానికి ఒక 3 అవర్స్ కేటాయించండి. ఒక్కో సబ్జెక్ట్కి 3 అవర్స్ కేటాయిస్తే మీరు చదివి దాన్ని మళ్ళీ రివిజన్ చేసుకుంటూ రీడ్ చేసుకోవడానికి 3 అవర్స్లో చదివింది కొంచెం గుర్తుంటుంది. ఎందుకంటే లాట్ ఆఫ్ సబ్జెక్ట్ కదా ఇది, హిస్టరీ పాలిటీ అనేది, జనరల్ సైన్స్ ఆఫ్ కోర్స్, ఇంకా జాగ్రఫీ అంటే కొంచెం తక్కువ మ్యాటరే ఉంటుంది జాగ్రఫీలో. డైలీ 1-2 అవర్స్ చదివితే జాగ్రఫీ ఒక 2 మంత్స్లో కంప్లీట్గా చదివేయచ్చు టోటల్. మీ ఫస్ట్ ఏమంటే బాగా చదవాలి, చదివిన తర్వాత మళ్ళీ రివిజన్ చేయాలి, దాన్ని నోట్ చేసుకోవాలి కంపల్సరీ. అట్లా ఒక చాప్టర్ని 3 టైమ్స్ చేస్తే కానీ మనకి గుర్తుండదు. ఫస్ట్ చదవాలి, కంటిన్యూగా చదివేయాలి మొత్తం. తర్వాత మళ్ళీ ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయో అవి అండర్లైన్ చేసుకోవాలి చదివేటప్పుడు జిఎస్. నెక్స్ట్ టైం మళ్ళీ రిపీట్ చేసేటప్పుడు మీరు నోట్ చేసుకున్నారనుకో ఇంకా సబ్జెక్ట్ ఎక్కడికి పోదన్నమాట, జాగ్రఫీ కానీ ఏదైనా కానీ జనరల్ స్టడీస్. ఇంకా ఇందులో అంటే మీరు ఈ జనరల్ స్టడీస్లో చూడాల్సింది మెయిన్ వెయిటేజ్ చూసుకోవాలి. అంటే ఎగ్జామ్స్ రాస్తారు కదా, ఏ సబ్జెక్ట్ నుంచి ఎక్కువ వస్తాయి మ్యాక్సిమం, ఇప్పుడు కరెంట్ అఫైర్స్ ఎక్కువ మార్క్స్ వస్తాయి, మినిమం 50% వస్తాయి. 50% మిగతా సబ్జెక్టుల్లో వస్తే 50% కరెంట్ అఫైర్సే వస్తాయి. సో కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలన్నమాట. డైలీ 1-2 అవర్స్ కానీ సైన్ ఇండియా మ్యాగజిన్, న్యూస్ పేపరు ఇవి చదవడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ మనకు డైలీ రెగ్యులర్గా టచ్లో ఉంటేనే కరెంట్ అఫైర్స్ మనకు అలవాటు అవుతుంది గుర్తుపెట్టుకోవడానికి. అది కూడా సేమ్ నోట్ ప్రిపేర్ చేసుకోవాల్సింది జిఎస్. దాని తర్వాత ఇంకా ఎకనమీ అంత వెయిటేజ్ ఏం రాదు మామూలుగా మన ఎస్ఐకి అయితే. మహా అయితే 20 మార్క్స్ వస్తాయి. అందులో కూడా ఎకనమీలో అన్ని చాప్టర్లు కూడా చదవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఈ బడ్జెట్, బ్యాంకింగ్, ప్రణాళికలు ఇంపార్టెంట్ చాప్టర్స్ ఉంటాయి. మిగతా చాప్టర్స్ లైట్ లైట్గా అంటే బిట్స్ ఉంటాయి, కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఉంటాయి
అవి ఒకటి చదివితే చాలు, మిగతా సబ్జెక్ట్ మిగతా చాప్టర్స్ అన్ని కంప్లీట్గా చదవాలి. అలా ఏవైతే ఇంపార్టెంట్ చాప్టర్స్ ఉంటాయో, ఈ ఎకనామీ కానీ లేదంటే ఇంకా ఇది ఏపీ జాగ్రఫీ కానీ లేదా తెలంగాణ హిస్టరీ కానీ అలాంటివి కొన్ని ఇంపార్టెంట్ చాప్టర్లే ఉంటాయి, మెయిన్ వాటి నుంచే బిట్లు వస్తాయన్నమాట, అవి చదవాలి. ఇంకా ఇంగ్లీష్ అంటారా, అది మీ యొక్క గ్రామర్ స్కిల్స్ పైన ఆధారపడి ఉంటా. నేనైతే ఇంగ్లీష్ కోసం ఏ బుక్ చదవలేదు, ఏం చేయలేదు. జయ మన ఆగ్నేస్ సార్ అంత గ్రామర్ అంతే, నాకు గ్రామర్ వచ్చు. నాకు కానిస్టేబుల్లో 30-28 మార్కులు వచ్చాయి మా ఏపీ కానిస్టేబుల్లో. దానివల్ల నేను ఏది ప్రిపేర్ అవ్వాలి, డైరెక్ట్ ఓన్గా వెళ్ళి అక్కడ ఇచ్చిన క్వశ్చన్కి నేను రాసాను అంతే. మనకు రాయడానికి వస్తే చాలు, ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా రాయడానికి వస్తే నువ్వు దానికి రిలేటెడ్ మ్యాటర్ ఏది రాసినా కూడా వాళ్ళకి పక్కా నువ్వు పర్ఫెక్ట్ బుక్లో ఎట్లనింది ఎట్లా రాస్తున్నాడు అని అవసరం లేదు వాళ్ళకి. నీకు రాయడానికి వస్తుందా లేదా అది చూస్తారు. మెయిన్ ఇంగ్లీష్ కరెక్ట్ ఫార్మాట్ రాస్తున్నావా లేదా అది చూస్తారు అంతే. నీకు రాయడానికి రావాలి. ఇంగ్లీష్ గురించి కూడా ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు, గ్రామర్ నేర్చుకుంటే రాసేస్తారు, అందులో ఏ డౌట్ లేదు. ఇంకా అర్థమెటిక్ వచ్చేసరికి, అర్థమెటిక్ నాకు ఈరోజు ఎక్కడ ఉన్నా ఇన్ని జాబ్లు వచ్చాయంటే మెయిన్ రీజన్ అర్థమెటిక్ అనమాట. ఒక 3 మంత్స్ దాదాపు అర్థమెటిక్ ఇంగ్లీషే చదివాను నేను కర్నూలులో ప్రిపేర్ అయ్యేటప్పుడు, ఒక 3 మంత్స్ కంటిన్యూగా. ఆ అర్థమెటిక్ వల్లనే ఇప్పుడు మొత్తం ఇన్ని జాబ్లు వచ్చాయి. అన్నీ కూడా ర్యాంక్సే నాకు వచ్చినాయి, అన్ని ఓపెన్లోనే నాకు వచ్చిన జాబ్స్ అన్ని జనరల్ కేటగిరీలోనే వచ్చాయి. ఏది కూడా కేటగిరీలో ఏది రాలేదు నాకు, బీసీడీ కేటగిరీ మొత్తం జనరల్లోనే వచ్చాయి నాకు అన్ని జాబ్స్ కూడా. తెలంగాణలో కూడా సివిల్ కానిస్టేబుల్ వచ్చింది ఇక్కడ నాకు, సైబరాబాద్ 311 ర్యాంక్. అర్థమెటిక్ వచ్చేసి మీరు ఏ బుక్ అని అవసరం లేదు. ఆర్ఎస్ అగర్వాల్ ఈ బుక్స్ కాదు మనకు కావాల్సింది, మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏదైనా వాడు మనకు ఒక క్వశ్చన్ ఇచ్చాడంటే ఆ క్వశ్చన్ నుంచి వాడు ఏ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది, ఏ క్వశ్చన్స్ అడుగుతాడో అది ఫ్రేమ్ వాడు ఎలా ఫ్రేమ్ చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ ఏ యొక్క పర్సంటేజ్ బి యొక్క పర్సంటేజ్ ఇస్తాడు, ప్రాఫిట్ అండ్ లాస్ కానీ లేదంటే వర్క్ అండ్ టైం కానీ తీసుకోండి. లాస్ట్లో వాడు ఒక 3 ఇచ్చేసి డేటా ఇచ్చి లాస్ట్లో ఒక్కటిదే అడుగుతాడు ఆడు క్వశ్చన్లో. మీకు సార్ వాళ్ళు కూడా మేబీ అంటే కొంతమంది అన్నీ ఎలా వస్తాయి క్వశ్చన్స్ ఎన్ని ఫ్రేమ్ చేస్తారు అన్నీ చెప్పవచ్చు, లేదంటే సింపుల్గా ఏ వర్క్ బి వర్క్ బి టైం ఇస్తాడు లాస్ట్లో ఏ యొక్క ఎన్ని రోజులు పనిచేశాడో అని అడుగుతాడు. అది ఒక్కటే కాకుండా మనము ఇంకా దాని నుంచి ఏమేమి క్వశ్చన్లు అడగడానికి ఛాన్స్ ఉంటుంది అర్థమెటిక్. బి టైం ఎంత లేదా ఏబీలు ఇద్దరు కలిసి పనిచేస్తే ఎన్ని రోజులు పడుతుంది, లేదా ఏ ఇన్ని రోజులు పనిచేస్తాడు ఇన్ని రోజుల తర్వాత వెళ్ళిపోతాడు అప్పుడు బి ఒకటి ఎన్ని రోజులు పనిచేస్తాడు. టోటల్ అంటే ఒక క్వశ్చన్ మీద ఒక 5-6 క్వశ్చన్స్ మళ్ళీ రైజ్ అవుతాయి దానికి ఆన్సర్ అడగడానికి అటు ఛాన్స్ ఉంటుంది. అది ఆలోచించాలా. ఈ ఆర్ఎస్ అగర్వాల్ వేరే వేరే బుక్స్ మనకు అవి ఏ బుక్లోనైనా నీ క్వశ్చన్ అదే ఉంటుంది, దాంట్లో ఆప్షన్స్ అవే ఉంటాయి. అది కాదు మనకు కావాల్సింది, బుక్స్ కాదు. మనకి ఇన్స్టిట్యూట్లో చెప్తారు కదా సార్ వాళ్ళ మెథడ్స్, ఆ మెథడ్స్ మనకు గుర్తుండాలి. మనకి ఇంకోటి అర్థమెటిక్ని క్యాలిక్యులేషన్ చేసే విధానం వచ్చి ఉండాలి, అంటే బేసిక్. ఒకవేళ షార్ట్ కట్ నీకు గుర్తు లేకపోయినా కూడా మనం ఓన్గా చేయాలి, ఓన్గా మనం XYZ అనుకొని అయినా కూడా ఆన్సర్ తెప్పించగలగాలి. అది ఉంటేనే మీకు అర్థమెటిక్ ఈజీగా వస్తుంది, ఈజీ చేసేయచ్చు. నీకు ఇంకేస్ షార్ట్ కట్ గుర్తు లేకపోయినా కూడా దాని ద్వారా సాల్వ్ చేస్తాను నీకు టైం ఉన్నప్పుడు. టైం లేనప్పుడు దాన్ని టచ్ చేయాల్సిన అవసరం లేదు. లాస్ట్లో టైం మిగిలింది అనుకో, XYZ అనుకొని చేసినా కూడా 2 నిమిషాలు పోనీ, ఒక మార్క్ వస్తుంది కదా. ఒక మార్క్ వస్తే ర్యాంక్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఓన్లీ షార్ట్ కట్స్ ఒకటి గుర్తుపెట్టుకున్నారనుకో ఎత్తిపోద్ది, ఎందుకంటే వాడు అదే క్వశ్చన్ అడగాలని రూల్ లేదు కదా. వాడు ఎలాగైనా ఫ్రేమ్ చేసి ఇవ్వచ్చు క్వశ్చన్ ఏదైనా కానీ. ఫస్ట్ మనకేమంటే ఆ అర్థమెటిక్ క్వశ్చన్ని అనలైజ్ చేసుకున్న విధానం వచ్చి ఉండాలి. బేసిక్స్, మనకి బేసిక్స్ ఎలా చేయగలము, మనకి ఫస్ట్ బేసిక్స్ వస్తే అర్థమేటిక్, తర్వాత ఎంత పెద్ద క్వశ్చన్ అని ఇవ్వని. ఒకవేళ నీకు షార్ట్ కట్ గుర్తు లేకపోయింది అనుకో, XYZ ఉంది కదా మనకు ఆ ఆప్షన్, దాన్ని యూజ్ చేసుకొని పోతాం, లేదా ఆప్షన్స్ త్రూ వెళ్తాం. బుక్స్ కాదు అర్థమెటిక్కి, బుక్స్ కాదు డిపెండ్, నా ఒపీనియన్ అయితే. ఆర్ఎస్ అగర్వాల్ నేను 3 సార్లు చేశాను, ఇంకా మిగతా బుక్లు కూడా చాలా చేశాను, నోట్బుక్లు అన్నీ చేశాను. బుక్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది, మన నాలెడ్జ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అర్థమెటిక్. ఇప్పుడు నీకు ఎగ్జామ్ పేపర్లో క్వశ్చన్ పేపర్లో లెక్కలు ఇస్తాడు కానీ అదే ఆర్ఎస్ అగర్వాల్ బుక్ తెచ్చి పెడతాడా, పెట్టాడు కదా. వాడు ఇచ్చిన క్వశ్చన్ ప్రింట్ ఇచ్చేస్తాడు, అది ఏ బుక్ అయినా కానీ అది ఏ క్వశ్చన్ అయినా కానీ మనకు రావాల్సింది ఏమి, దాన్ని సాల్వ్ చేయడం మనకు తెలిసి ఉండాలి అంతే. ఆర్ఎస్ అగర్వాల్ బాగుంటుంది ఇది బాగుంటుందే కాదు, మీకు సార్ వాళ్ళు క్వశ్చన్స్ చెప్తారు కదా, మీకు కావాల్సింది ఏమి షార్ట్ కట్లు కానీ లేదా మీకు చేసే విధానం తెలిస్తే ఏ బుక్ అయినా పర్లేదు. నేను ఆర్ఎస్ అగర్వాల్ చేశాను, మహేశ్వర్ రెడ్డి సార్తో ఒక బుక్ ఉండదు అది చేశాను, మా ఎస్వీఆర్తో ఒక అర్థమెటిక్ బుక్ ఉంటుంది అన్నీ చేశాను. ఏ బుక్ బుక్తో సంబంధం లేదు, ఇక్కడ క్వశ్చన్స్ ఆప్షన్స్ ఉన్నాయా లేదా అంతే, అది మాత్రమే చూడాలి.
ఓకే థ్యాంక్ యూ. ఇంకా ఎనీ డౌట్స్? మాక్ టెస్ట్ లా కంపల్సరీ, నేను జస్ట్ టు బి ఫ్రాంక్ వీడియో ఆఫ్ చేయను. పిల్లల సమక్షంలో వచ్చిన సన్మానం అందరు నిలబడి నిలబడేసి అసలు.